అదే నా బంగారమే. ఆ బంగారాన్ని జీవితాంతం కళ్ళమట నీళ్లు పెట్టకుండా చూసుకోవాలి తెలుసా? అది నా ప్రాణమే. ఇవన్నీ నాతో చెప్పేవి కాదురా స్వామి, నీ పెళ్ళంతో చెప్పు. నేను చెప్పకపోయినా దానికి తెలుసు. అట్లా కాదురా సచ్చు సన్నాసి, ఆడపిల్లకి ముగు నోట్లోంచి అలాంటి మాటలు వినాలని ఉంటది, అది వాళ్ళు గర్వంగా ఫీల్ అవుతారు. తొలిరే ముహూర్తానికి ముందే చెప్తున్నా ఇవన్నీ. తొలిరే అంటే నువ్వు సిగ్గుపడి చస్తావేంద్రా స్వామి. దిగో నువ్వే కొంచెం చొరవ తీసుకోవాలా. ముసల్దానా, మీ తాత బతికుంటే ఇలాంటి అన్ని చెప్పేవాడు. నాకే వద్దు గాని నువ్వు కళావతి 100 ఏళ్ళు సంతోషంగా ఉండాలా. ఇదిగో సంవత్సరం తిరిగే కల్లా ఒక ముని మనవన్నో ముని మనవరాలను నా చేతిలో పెట్టారంటే అసలు ఆడుకుంటా పాడుకుంటా. కర్మ అసలే మనకి పిల్లలంటే ప్రాణమా, పైగా మేం కావుల పిల్లడమా. నా పెళ్ళానికి ఒకే కాన్పులో 1, 3, 4, 4 పుట్టిస్తాను చూడ. అమ్మో 4 నాయను. మరేమనుకున్నావా? పోరా సిగ్గులేన సిగ్గులేన. నాకిష్టం లేదు. నీ భార్యగా బ్రతకాలి అనే ఆలోచన కానీ ఆశ గాని నాకు లేవు. అసలు ఆ మాటకొస్తే నీ భార్యననే ఫీలింగే లేదు.